మిరపలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైనటువంటి తెల్లదోమ నివారణకు వాడుకోదగ్గ సమర్థవంతమైన టాప్ 7 బెస్ట్ ఇన్సెక్టిసైడ్స్ గురించి చూడాలని మాట్లాడుకుందాము. సో మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అయితే ఫ్రెండ్స్, ఈ వైరస్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అంటే ఈ వైరస్ వ్యాప్తికి రకరకాల కారణాలు, ఒకటి ఇమ్యూనిటీ లేక రెసిస్టెన్స్ లేని కారణంగా కూడా ఈ మొక్కలో పడ్డ వైరస్ వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ తామర పురుగు వల్ల టాస్పో వైరస్ అనేటువంటిది వ్యాపిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ పేనబంక వల్ల కూడా కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనేటువంటిది కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% ఆఫ్ ది టైం మనకి ఈ తెల్లదోమ వల్లనే జెమినీ వైరస్ అనేటువంటిది గమనించడానికి ఉంటుంది. సో మనం ఈ తెల్లదోమని కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా 90% వరకు ఈ జెమినీ వైరస్ రాకుండా నివారించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ తెల్లదోమని నివారించుకోవడానికి వాడుకోదగ్గ మందుల గురించి మనం మాట్లాడుకుంటే కనుక బేరువారి ఓవెరాన్ అండి. 1 ml/L వాటర్ చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. అయితే ఇది ఈ తెల్లదోమ యొక్క పూర్తి జీవిత చక్రాన్ని అంతటిని కూడా నియంత్రించగలదన్నమాట. అంటే గుడ్డు దశ నుంచి దాని ప్రౌఢ దశ అంత వరకు కూడా ఇది దాన్ని నివారించగలదన్నమాట. అంటే ఇది గుడ్లని పొదగనీయకుండా చేస్తుంది. అండ్ అదేవిధంగా తల్లి దశలో ఉండేటువంటి పురుగుని గుడ్లని పెట్టనీయకుండా కూడా గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని ఇది తగ్గించగలదన్నమాట. సో తెల్లదోమ యొక్క పూర్తి సమర్థవంతమైన నియంత్రణ కొరకు బేరువారి ఒబెరాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ బేరువాలేదనండి, 7 ప్రైమ్, ఇది మనం 2 ml/L వాటర్ చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. అయితే ఇది నియోని కోఆర్డినేట్ గ్రూప్ కెమికల్స్ కి ఎగ్నెస్ట్ గా రెసిస్టెన్స్ ని ఫామ్ చేసుకున్నటువంటి ఈ తెల్లదోమ అనే విధంగా ఎఫిట్స్ కి కూడా చాలా మంచి నియంత్రణని చూపించగలదు. అయితే ఇది మనం ఫ్లవరింగ్ స్టేజ్ లో యూజ్ చేసుకుంటే కనుక ఇంకా మంచి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో మొక్కలు ఈ వాతావరణ ఒడిదుడుకులకి ఈజీగా లోయనటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో ఆ విధంగా ఇది మొక్కలకి ఒక మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఈ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అక్షింతల పురుగులు కానీ లేకపోతే సాలిడ్ పురుగులు, దీప పురుగులు కానీ, అండ్ అదేవిధంగా ఈ మన తేనెటీగలకు కూడా ఇది అంత హానికరమైన కాదు అనేది. సో మనం ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో నిరభ్యంతరంగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ బేర్ వాళ్ళదనండి, మొమెంటో ఎనర్జీ 200 ml/acre చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. అయితే ఇది 2-way సిస్టమిక్ యాక్షన్ ఉంటుందండి. సో ఇది మనం యూజ్ చేసుకుంటే కనుక ఫ్లోయమ్ అండ్ అదేవిధంగా సైలమ్ యాక్షన్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది మొక్క యొక్క నలుమూలన వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకి పూర్తి కవరేజ్ జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది క్రాప్ యొక్క విగర్ని పెంచుతుంది అనమాట. అంటే కొంచెం మనకి ఫైటోటానిక్ ఎఫెక్ట్ ద్వారా పచ్చదనం వస్తుంది. అండ్ అదేవిధంగా ఎగురు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం కొంచెం ముందస్తుగా యూజ్ చేసుకుంటే మంచి ఫలితాలను మనం పొందవచ్చు. అంటే ప్రొలిఫ్లాక్టిక్ యూసేజ్, అంటే మనకి ఇది తెల్లదోమ ఉన్నా లేకున్నా యూజ్ చేసుకుంటే కనుక సో చాలా మంచి నియంత్రణ ఇది చూపించగలదు. ఆ తర్వాత బీఎస్ఎఫ్ వారి సెఫినా అండి, 300-400 ml మనం పర్ ఏకర్ చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. అయితే ఇది ఈ మిడతల మీద అండ్ అదేవిధంగా వైట్ ఫ్లైస్ మీద కూడా చాలా మంచి నియంత్రణని చూపించగలదు. అయితే దీన్ని నేను ఈ తెల్లదోమ నియంత్రణకు ఒక బెస్ట్ టూల్గా చెప్తాను, ఒక మంచి ఆయుధంలా చెప్తాను. ఎందుకనంటే ఇది ప్రౌఢ దశలో ఉండేటువంటి పురుగుల్ని చాలా సమర్థవంతంగా నియంత్రించగలదు. అండ్ అదేవిధంగా ఈ అర్లీ ఇన్స్టర్ నిమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అప్పుడే పొదిగినటువంటి పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. ఎందుకనంటే ఆ చిన్న చిన్న పిల్ల పురుగులు కూడా చాలా ప్రమాదకరమైన అన్నమాట. ఈ తెల్లదోమ అంటే తల్లి దశలో ఉండేటువంటి తెల్లదోమ కన్నా కూడా ఆ చిన్న చిన్న పురుగులు ఏవైతే మొక్కల మీద ఉండి ఆ జిగురు లాంటి పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటాయో అవి ఇంకా ప్రమాదకరమే చెప్పుకోవచ్చు. సో వాటి మీద కూడా ఇది సమర్థవంతంగా అంతనాన్ని చూపించగలదు. ఆ తర్వాత మనకి ధనుక వారి డిసైడ్ అండి, 500 g/acre చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. సో దీన్ని మనం యూజ్ చేసుకుంటే కనుక లాంగ్ డ్యూరేషన్ వరకు మనకి కంట్రోల్ ఉంటుంది. అంటే ఎక్కువ రోజుల పాటు దీనితో మనకి ఈ తెల్లదోమ మీద అండ్ అదేవిధంగా వేరే ఇతర కీటకాల మీద కూడా ఇది మంచి నియంత్రణ చూపించగలదు. త్రిప్స్ అండ్ అదేవిధంగా మైట్స్ మీద కూడా మంచి కంట్రోల్ ఉంటుంది. ఆ తర్వాత ఐఏఎల్ వారి హెర్క్యులస్ అండి, 250 g/acre చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. అయితే దీన్ని మనం ఈ పంట యొక్క ఎటువంటి ఏ స్టేజ్లోనైనా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచి ఫలితం అనేది చూపించగలదు. అండ్ అదేవిధంగా దీంట్లో స్ట్రాంగ్ వేపర్ యాక్షన్ ఉండటం ద్వారా పురుగులు ఎక్కడ దాక్కునున్నా కూడా వాటి మీద ఇది వాసన చర్య ద్వారా కూడా ఇది వాటిని నియంత్రిస్తుంది అనమాట. సో ఎక్కడ దాక్కున్నా కూడా ఖచ్చితంగా ఈ తెల్లదోమలు అనేటువంటివి నియంత్రణలో ఉంటాయి. ఆ తర్వాత ఇది మంచి ఫైటోటానిక్ ఎఫెక్ట్ని కూడా చూపిస్తుంది అనమాట. మంచిగా లేత ఎగురులు రావటం కానీ ఓవరాల్గా మంచి పచ్చదనం వచ్చి ఆహ్లాదకరమైన పంట మనకి గమనించడానికి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ 525 అండి, 500 ml/acre చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. అయితే ఇది కూడా ఈ తెల్లదోమ యొక్క పూర్తి జీవిత చక్రాన్ని సమర్థవంతంగా నియంత్రించగలదు. అంటే ఈ గుడ్డు దశ నుంచి
పిల్ల పురుగులు అండ్ అదేవిధంగా ప్యూపా దశలో ఉండేటువంటి ఈ తెల్లదోమని అండ్ అదేవిధంగా ఈ ప్రౌఢదశలో ఉండేటువంటి పురుగును కూడా ఇది సమర్థవంతంగా నియంత్రించి ఓవరాల్ గా కంప్లీట్ కంట్రోల్ని మనకి ఇది అందించగలదన్నమాట. సో ఇది కూడా ది బెస్ట్ సొల్యూషన్ గా చెప్తాను నేను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 7 ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా చాలా మంచి మందులుగా చెప్పుకోవచ్చు. సో వీటికి అగెనెస్ట్గా రెసిస్టెన్స్ని ఫామ్ చేసుకోలేవు అండ్ మంచి మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగినటువంటి ఇన్సెక్టిసైడ్స్ కాబట్టి. సో ఒకవేళ తెల్లదోమ ఆశించి ఉంటే కనుక, లేకపోతే మీరు ఏదైనా మందు స్ప్రే చేయాలనుకుంటే కనుక తెల్లదోమని ఉద్దేశించి, సో వీటిలో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి మొదట, ఆ తర్వాత వేరే ఏదైనా. ఇంకా మనకి ఎస్టమిప్రైడ్ కానీ లేకపోతే ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి, వాటి గురించి కూడా ఇంకా ముందు మాట్లాడుకుందాము. సో ఇప్పటికైతే ఇంతే గైస్. దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.